ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని. ప్రియులారా, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి అని. ప్రియులారా, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూను రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చరించు వాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికినీ చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సర్వభూమికి రాజయ్యున్నావు. నీ కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. తండ్రి, నీవు మాకు తోడుగా ఆశ్రయముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మేము వ్యర్థమైన దానియందు మనస్సు ఉంచక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.